హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ శానిటైజర్ అనేది తయారు చేసి చూపిస్తున్నాను. సో మనకి శానిటైజర్ అనేది దొరకడం చాలా కష్టమైపోతుంది మార్కెట్లో. సో మనము ఆ ఇబ్బంది పడకుండా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్కడికి వెళ్ళినా మన శానిటైజర్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కాబట్టి, సో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మొదటిసారిగా మీరు చేరుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఒకటి స్ప్రేయర్ బాటిల్ ఎంటీది కావాలి, సో అండ్ రోజ్ వాటర్ కావాలి, అండ్ డెటాల్ కావాలి. డెటాల్ మాత్రం అసలు స్కిప్ చేయకూడదు, ఇది ఖచ్చితంగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ అనమాట. అండ్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ ఇంట్లో లేకపోతే ఇలా యూజ్ చేసుకోండి, ఒకవేళ ఇంట్లో ఉంటే న్యాచురల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ అనమాట. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. ఇక్కడ వచ్చేసి ఎంటీ స్ప్రేయర్ బాటిల్ ఉంది కదా, మనం ఇందులోనే మనము ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకుందాము. సో ఈ బాటిల్ తీసుకుందాము. తీసుకొని ఫస్ట్ అయితే అలోవెరా జెల్ తీసుకుందాము. ఈ అలోవెరా జెల్ మనకి ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, మీరైతే మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటే 4 స్పూన్స్ తీసుకోండి. మీకు మెజర్మెంట్తో పాటు చెప్తాను వీడియోలో. 4 స్పూన్స్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? 4 స్పూన్స్ తీసుకున్న తర్వాత దాన్ని పక్క పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ వచ్చేసి డెటాల్ తీసుకుందాము. ఆ డెటాల్ వచ్చేసి మనకి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో 2 స్పూన్స్ డెటాల్ లిక్విడ్ని అయితే మనము ఇందులో వేసేసుకుందాము, స్ప్రేయర్ బాటిల్లో. సో ఈ శానిటైజర్ అనేది చాలా ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకోండి. ఇలా వేసేసుకుందాము. తర్వాత ఇందులో వచ్చేసి మనము రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 స్పూన్ తీసుకుందాము, 1/2 స్పూన్ సరిపోతుంది అనమాట. సో ఈ శానిటైజర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి వైరస్ అనేది మనకి దరి చేరదు. సో ఎలాంటి ఫ్లూ కూడా రాదు అనమాట. సో రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుండాలి బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ని. ఇప్పుడు వచ్చేసి ఆయిల్. ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇవే అండి ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనకి శానిటైజర్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మనం ఈ స్ప్రేయర్ బాటిల్ క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసి ఇలా షేక్ చేసుకోవాలన్నమాట. సో మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ షేక్ చేయాలి. ఒక 5 మినిట్స్ షేక్ చేసిన తర్వాత మనము ఈ శానిటైజర్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మరోసారి మీకు చేరుకుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మనం షేక్ చేసుకున్నాం కదా. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకైతే శానిటైజర్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి శానిటైజర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చేతులు వేసుకొని ఇలా నేను మొత్తం హ్యాండ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి మనకి ఎక్కడ అయితే కూడా మొత్తం క్లీన్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో శానిటైజర్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. చూడండి ఫ్రెష్ అయిపోయాయి హ్యాండ్స్ అనేవి. ఇంతే అండి, ఇంతే సింపుల్గా మనం ఇంట్లో హోమ్ మేడ్ శానిటైజర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching friends. Bye.